మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లోని సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా హవాలా డబ్బును పోలీసులు సీజ్ చేశారు. హనుమాన వ్యాయామశాల వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా 1,17,50,000 రూపాయలను ద్విచక్ర వాహనంపై తరలిస్తున్న లక్ష్మణ్, వసంత్ అనే ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద దొరికిన డబ్బును సీజ్ చేశారు. ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారనే కోణంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. కిదాంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు. రైట్ సుజాత, హైదరాబాద్ లోని సుల్తాన్ బజార్ లో దొరికిన భారీ డబ్బుకు సంబంధించిన విచారణ ఎక్కడి వరకు కొనసాగుతుంది, ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారనే డీటెయిల్స్ ఏమైనా తెలిసినాయా? రత్న, సుల్తాన్ బజార్ లో రోజువారీ లాగా అటు వాహనాల తనిఖీలు పోలీసులు చేస్తున్నటువంటి సమయంలో ఒక టూ వీలర్ మీద వెళ్తున్నటువంటి వ్యక్తుల మీద అనుమానం వచ్చినటువంటి పోలీసులు వెంటనే ఆ స్కూటీ ఏదైతే టీవీఎస్ జూపిటర్ వాహనంపై వెళ్తున్నటువంటి ఆ వ్యక్తుల్ని ఆపి వెంటనే తనిఖీ చేసినటువంటి సమయంలో 1,17,50,000 రూపాయల నగదుని అనేది బండిలో చూసి వెంటనే పోలీసులు వాళ్ళని అయితే అదుపులో తీసుకున్నారు. దాంతో పాటు నగదుని కూడా స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే వాళ్ళు ఎక్కడి నుంచి ఈ డబ్బులను తీసుకువెళ్తున్నారు అనే దాని మీద పోలీసులు ఆరా తీస్తున్నారు. గతంలో కూడా ఆ సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇలాంటివి ఏమైనా సరే ఘటనలు జరిగాయనే దాని మీద కూడా పూర్తి డీటెయిల్స్ అయితే మాత్రం సేకరిస్తున్నారు. ఎందుకంటే అధిక మొత్తంలో 1,17,00,000 అటు జూపిటర్ మీద తీసుకువెళ్తుంటే ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు, ఎవరు పంపించారు, అంటే ఇంకా వీళ్ళకి సంబంధించినటువంటి టీమ్ ఎవరైనా ఉన్నారా అనే దాని మీద పోలీసులు ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే సుల్తాన్ బజార్ కి సంబంధించి అధిక మొత్తంలో ఈ నగదు దొరకడంతో పోలీసులు అయితే మాత్రం మిగతా వాహనాలు కూడా తనిఖీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ సుజాత.